హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి నేను చేసిన థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ నేను చేసినవి. ఈ బ్యాంగిల్ వచ్చి సింగిల్ బ్యాంగిల్ అన్నమాట, కడాయిలా ఉంటుంది. ఇదేమో ఈ షేప్లో చేశాను. ఎల్లో కలర్ థ్రెడ్, అది ఒకటేమో గోల్డ్ కలర్ థ్రెడ్, ఒకటి ఆరెంజ్ కలర్ థ్రెడ్. ఇవేమో ఆనియన్ ర్యాపర్ కలర్తో చేశాను. ఇవి మనకి లేస్ వస్తున్నాయి కదా, స్టోన్ లేసెస్, అవి లైన్ కింద పొడిక్కి తీసుకుని అవి పెట్టాను నేను. ప్లెయిన్ బ్యాంగిల్స్, వర్క్ బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్ ఇంకా చాలా చేశాను ఫ్రెండ్స్. అవి పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో. ప్రస్తుతానికైతే ఇవే నా దగ్గర ఉన్నాయి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసాను. ఇవి బ్యాక్ సైడ్ డోరీకి, బ్లౌజ్కి డోరీకి అని చేశాను. ఇవి ఒకవైపు ఒకలా స్టిక్ స్టోన్స్ అంటించాను, ఇంకోవైపు ఇంకోలాగా స్టోన్స్ అంటించాను. సో ఓవరాల్గా చాలా బాగుంటాయి ఇవి. మనం పైన ఏమైనా రింగ్స్ అటాచ్ చేసుకుని డోరీస్ కింద కట్టేసుకోవచ్చు. ఇలాగా రెడ్, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో కలర్ చేశాను ఇవి. ఇవి బయట కొన్నవైతే జుట్టు లాగేస్తున్నాయి, జుట్టు తెగిపోతుందనేసి ఈ విధంగా చేసుకున్నాను నేను. ఇవైతే అసలు పాడవకుండా ఉండేవి. ఇవి నేను చేసి చాలా నాళ్ళు అయింది, దగ్గర దగ్గర 2 ఇయర్స్ పైన అయిపోయింది, అయినా సరే ఇప్పటికీ అలానే ఉన్నాయి. సో జిప్ లాక్ కవర్లో పెట్టేసి సేఫ్గా చేసుకుంటే కనుక మన లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అవి ఇవేమో చోలీలు ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ వచ్చి బుట్టలకి ఇలా చేశాను. పైన కమ్మలు వచ్చి నేను రెడీమేడ్వి తీసుకునేదాన్ని, అంటే చేసినవి అయితే నాకు అంత నచ్చేవి కాదు. చేసినవి ఇంకా పక్కన పెట్టేసి నేను రెడీమేడ్ తీసుకునేదాన్ని. సేమ్ ఇవే కల స్టోన్స్వి నాకు మార్కెట్లో దొరికేవి, 10 to 20 రూపీస్ ఉండేవి అవి. సో ఆ మోడలే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుందాన్ని. ఇవి పింక్ కలరు, స్టోన్ లైన్ తీసుకున్నాను, పైన కింద బాల్ చైన్ అటాచ్ చేశాను. ఆ దుద్దు పైన వచ్చేసరికి ఆ పైన మనం పెడతాం కదా క్యాప్ లాంటిది, సపోర్టింగ్ క్యాప్, ఆ క్యాప్కి కూడా నేను బాల్ చైన్ ఇచ్చాను. దానిపైన మల్టీ కలర్ బాల్ చైన్ని, ఆ పైన ఏమో దానికన్నా చిన్న సైజు గోల్డ్ వైట్ కలర్ స్టోన్స్ బాల్ చైన్ ఇచ్చాను. ఇవైతే నార్మల్ వేర్, ఇవి జస్ట్ ఏదన్నా క్యాజువల్ టాప్స్ మీదకి పోయి వేసుకోవచ్చు. బాల్ చైన్ ఇచ్చాను ఇక్కడ, అంటే పైన కాకుండా బుట్ట కింద బేస్లో ఇచ్చాను నేను ఆ బాల్ చైన్. ఇవి కొంచెం పార్టీ వేర్, ఇవి లాంగ్ కలీస్ మీదకి శారీస్ మీదకి బాగుండేవి. ఇక్కడేమో వైట్ బాల్ చైన్ తీసుకున్నాను, కింద పైన బాల్ చైన్, ఆ మధ్య మధ్యలో స్టోన్స్ గోల్డ్ కలర్ స్టోన్స్ స్టిక్ చేశాను. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని ఇలా మళ్ళీ బుట్ట కింద దానికి సపోర్టింగ్గా ఇచ్చాను నేను స్టోన్ లేస్కి. ఇవి జస్ట్ అలా యూ షేప్లో హ్యాంగింగ్స్లా ఉంటాయి ఇవి. నార్మల్ వేరే ఇవి కూడా, పైన చూసారు కదా కమ్మలు, అలాంటివి నేను ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్కలా తీసుకున్నాను. రెడీమేడ్ కమ్మలే పెట్టేదాన్ని. ఇదైతే కింద ఉన్న బాల్ స్టోన్ అనే డ్రాప్ కదలదు, స్టిఫ్గా ఉంటుంది. సో ఈ టైప్ కూడా బాగుంటాయి. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చి అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేది, ఎక్కువగా యూజ్ చేసేదాన్ని ఇవి. మిగతా అయితే ఆర్డర్స్ల మీదకే యూజ్ అయ్యేవి. ఇవి కూడా బ్యాక్ సైడ్ బ్లౌజ్కి డోరీస్ తయారు చేసుకున్నాను, హ్యాంగింగ్స్ లాప్ చాలా బాగుండేవి ఇవి. అవి మనం చోలీలు తయారు చేస్తున్న బుట్టల్ని తీసుకుని రెండు వైపులా స్టిక్ చేస్తాను. మిర్రర్స్ ఇచ్చాను పైన రింగ్కి, దానికి మళ్ళీ థాడ్ ఇచ్చి మనం జాకెట్కి వచ్చిన డోరీ కట్టుకునేలాగా గ్యాప్ ఇచ్చాను. అవి కావాలంటే మనం వాష్ చేసేటప్పుడు విప్పేసుకుని మళ్ళీ వాష్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చు, వేరే వాటి మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఈ హ్యాంగింగ్స్ ఏంటంటే చోలీలు మేకింగ్లో మిగిలిన
బాల్ చైన్స్ అవి ఉన్నాయి కదా, ఆ బాల్స్ వాటిలతో చేశాను ఇవి. ఒక డ్రాప్ ఇచ్చేసి, ఇవి నా ఫేవరెట్ అని చెప్పాలి. బ్లాక్ ఆ స్టోన్స్ చూపించాను కదా, అక్కడక్కడ బ్లాక్ ఆ స్టోన్స్ మీద అంటించాను. ఇవి మీకు ఇందాక చూపించాను కదా డ్రాప్ షేప్లో హ్యాంగింగ్స్ అని, ఆ హ్యాంగింగ్స్కి ఇవి పైన రింగ్కి పెట్టేసుకుని నేను బ్లౌజ్కి వాడేదాన్ని, పట్టు చీరల మీదకి వాటి మీదకి వాడేదాన్ని. సో అవి ఈ విధంగా ఉండేవి. దానిపైన చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మనం బ్లౌజ్ డోరీ టై చేసుకోవడమే. ఇందులో నేను 3 సైజెస్ చేశాను ఈ బ్లూ కలర్ బుట్టలవి. ఒక కలరే నా దగ్గర ఉంది, మిగతా 2 కలర్స్ అయిపోయినాయి. నచ్చిన వాళ్ళు తీసేసుకుంటాననేవారు, సో అలా వాళ్ళకి ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. కొన్ని అయితే బయట వాళ్ళు కూడా ఆర్డర్ మీద చేయించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన శారీస్ కలర్స్ ఇవి పిక్స్ పెట్టి వాటి మీద చేయించుకునేవారు. ఇది ఓన్లీ గోల్డ్ మెరూన్ జరీ థ్రెడ్, అది మామూలు సాఫ్ట్ థ్రెడ్ కడొద్దు, స్టిఫ్గా ఉంటుంది ఇది. ఈ వైశ్యకి నేను నా దగ్గర ఉన్న పూసలతోటి కృష్ణాష్టమికి తనకి చేతులకి కాళ్ళకి చేశాను నేను అవి, తన్ని కృష్ణుడి గెటప్ వేసినప్పుడు చేశాను అవి. సో ఇవి అదే మోడల్స్ చాలామంది అడిగారు, అవి అయిపోయినవి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి మీకు షేర్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్ అయితే చాలా వెళ్ళినాయి, ఈ ఆరెంజ్ కలర్ బాగా తీసుకున్నారు, పింక్ అవి. ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ వచ్చి 200 కలర్ తీసుకునేవారు, ఇలా కూడా 200 అది సెట్ వచ్చి. సింగిల్ బ్యాంగిల్స్ డబుల్ బ్యాంగిల్స్ అలా చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళం అప్పుడు మేము. మెటీరియల్ అంతా ఉంది కానీ ఇప్పుడు చేసేంత టైం ఉండట్లేదు, ఐష్యూతో కుదరట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.